తిరుపతి జిల్లా వాకాడు మండలం మొలగనూరు గ్రామంలోని ఎరుకులపాలెం కాలనీనందు శ్రీ 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 ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిల్లకూరు దశరథరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పాసం సునీల్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాకాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి శేఖర్ రెడ్డి, బీజేపీ గూడూరు కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, అన్నమెడ్డి చంద్రయ్య, బత్తిన ప్రమీల, దోస్కాయల కృష్ణమూర్తి, గుజ్జలపూడి గోపినాయుడు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొన్నదాకా ఇసుక ఇబ్బందికరంగా ఉండింది. అట్లాగే ఇసుకను కూడా కొంతమంది వేరే తీసుకెళ్లి అమ్మేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. కానీ మేమంత ఎమ్మెల్యే అందరం కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇసుక పరిస్థితి ఆయన ఖచ్చితంగా ఇసుకని ఎవరన్నా తీసుకోపోవచ్చు, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరన్నా తీసుకోపోవచ్చు ఫ్రీ ఇసుక. అయితే సొంత ట్రాక్టర్ నుండి కూలోళ్ళకి ఇచ్చే కార్యక్రమం అంత చూసుకోవాలి, ఎవరికి ఇసుక కావాలి. అంతేకాని ఇసుక అమ్మేదే మాత్రం జరిగే పని కాదు, అట్లా అమ్మితే మాత్రం ఖచ్చితంగా పోలీసు కేసులు పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. దొంగతనంగా ఇసుక కానిపోతే పోలీసు కేసులు తథ్యం, దాంట్లో రెండో మాట లేదు. కాబట్టి ప్రజలు గమనించండి, ఇసుక ఎక్కడ సరే ఎక్కడున్నా సరే ఫ్రీగా ఎత్తుకోవచ్చు, మీకు మీకేం అడ్డం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మద్యం షాపుల్లో కూడా మళ్ళీ తెలియజేస్తాను, ఎంఆర్పీకి అమ్మాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రేట్లన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో తగ్గించారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఎంఆర్పీకి అమ్మాల్సినటువంటి అవసరం ఉంది, దీంట్లో ఎటువంటి రాజీ లేదని చెప్పి నేను తెలియజేస్తాను. దాదాపు 50 చిల్లర ఈ గొర్రెల పెంపకానికి షెడ్లు కూడా శాంక్షన్ చేశాం. ఈ కాన్స్టిట్యూన్స్ లో వాకాటు మండలానికి అన్ని షెడ్లు చేశాం. మళ్ళీ ఇది అయిన వెంపటే ఇంకా కూడా షెడ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైతే గొర్రెలు పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా 2.5 లక్షలు పెట్టి వాళ్ళకి షెడ్లు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇసుక పైన సేంద్రియ ఛార్జెస్ ఉంది, 88 రూపాయలు ఇసుక పైన, అది కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారని తెలియజేస్తున్నా. పైసా కూడా ఎవరికి కట్టకుండా ఇసుక తీసుకోబోయేటువంటి కార్యక్రమం ప్రజలు చేయాలని తెలియజేస్తున్నా. డబ్బులు ఎవరు అడిగితే తిరగబడమని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరైనా సరే అక్కడ ఉండి మీరు డబ్బులు కట్టాలా, ఈ ఇసుక ఎత్తుకోవాలంటే తిరగబడం అని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీసు కూడా చెప్పాం, ఎక్కడ కూడా ట్రాక్టర్ ఆపద్దని చెప్పాం. ఇసుక కూడా మీకు కూడా పనిలే, మీరు మాట్లాడితే దొంగ రవాణా జరుగుతుంది, ట్రాక్టర్ ఆపేయాలని, ట్రాక్టర్ ఆపాలి, ఆ ఊరు ఎక్కడ కూడా ఆపరు ట్రాక్టర్ని. దానికి స్పష్టంగా గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, ట్రాక్టర్లు ఇసుక తీసుకోపోవచ్చు, ఇద్దరు పనులు ఇసుక తీసుకోపోవచ్చు, ఇబ్బంది ఏమి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నేను తెలియజేస్తున్నా. దీంట్లో కూడా మీరు రోజుకు ఒక ట్రాక్టర్ దొంగ ట్రాక్టర్ దొరికింది, అది ట్రాక్టర్ దొరుకుతుంది, ఎవరైనా ఎవరు తొలుకొచ్చు ఇసుక. ఇంకా ట్రాక్టర్కి రాకపోతే మీకు పవర్స్ లేవు, పోలీస్కి పవర్స్ లేవని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ఇంకేదైనా సరే త్వరగా అలాగే బాలింటిపాలెంలో పైన రోజు పేపర్లు కంప్లైంట్ వస్తూ ఉన్నాయి, దానిపైన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా విచారణ కల్పిస్తాం, ఖచ్చితంగా అధికారిని పంపించి అక్కడ లోకల్లో మా నాయకులు ఉన్నారు, నాయకుల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అసలు వాస్తవంగా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, లేదా కావాలని ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులు పని కట్టుకుని రాయిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అసలు శాంక్షన్ చేయడం కానీ కృతజ్ఞత లేదు. 70 లక్షలు ఇచ్చాము తెలుగుదేశం పార్టీ, మీ ముఖ్యమంత్రి చెప్పాడు, పత్ర లేకుండా చెప్పినాడు, మేము గెలవడం, 70 లక్షలు మేము తీసుకొచ్చాం, దానికి థ్యాంక్స్ చెప్పే గతి ఎవరికి లేదు. అదేదో గందరగోళం జరిగిపోతుంది, మోసం జరుగుతుందని రాస్తున్నా, అది వాస్తవం కాదనేది ఖచ్చితంగా మా వాళ్ళు మా నాయకులతో మాట్లాడి దానిపై నిజంగా కన్నా ఏదైనా ఉంటే మాత్రం విచారణ ఎక్కడ కూడా వెనకాడే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను మా నాయకులందరూ ఇక్కడే ఉన్నారు, ఎక్కడ కూడా మా నాయకులందరూ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి అందరూ కూడా సహాయం చేయాల అవసరం ఉంది. మీ అందరి దేవల్ల నేను శాసన సభ్యుడిగా గెలిచా, పేదవాళ్ళ దేవల్ల గెలిచా, కాబట్టి ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మా నాయకులందరూ కూడా చేతెత్తి దండం పెడుతున్నా. కాబట్టి పేదవాళ్ళని పట్టుకోరండి, ఓట్లు వేసిన మనకి పేదవాళ్ళే కాబట్టి. అందరూ కూడా ఇటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా పేదవాళ్ళు వచ్చిన ఫ్యామిలీస్, ఇక్కడ మా చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఎవరు కూడా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, అంతా కూడా ప్రజలతో సంబంధం ఫ్యామిలీస్ మాకున్నారు కాబట్టి ఖచ్చితంగా పేదవాళ్ళని తీసుకొస్తారని చెప్పి నమ్ముకుంటూ మీడియా మిత్రులు కూడా ఆయన మాకు కోఆపరేట్ చేయండి, దయచేసి మీ ప్రకారంగా ఏమంటే రాయండి, రెండప్పుడు అడిగి రాయండి, మేము కూడా మీకు చెప్తామని చెప్పి సెలవు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.